హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూఎన్ఏ ఎపిసోడ్ నెంబర్ 127. ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు, అందుకే నేను ఎక్కువ మెసేజెస్ అనేది ఇన్స్టాగ్రామ్ నుంచి పిక్ చేసి వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నాను. లాస్ట్ సండే క్యూఎన్ఏలో మీరు కామెంట్స్ చేశారు కదా, వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని కూడా పిక్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోతో కలిపి మన ఛానల్లో 1000 వీడియోస్ అయితే కంప్లీట్ అయినాయి. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే మీకు ఇస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ మెసేజ్ చూసుకున్నట్లయితే డెవిల్ అనే అతను మెసేజ్ చేశాడనమాట. అన్న, మనం నార్మల్ టైర్స్ నుండి రేడియల్ టైర్స్కి చేంజ్ చేసుకోవచ్చా? అండ్ MT 15కి డ్యూక్ 200కి ఎకానమీ స్పీడ్ ఎంత? బ్రో, మీకు బ్యాక్స్ అయిన 140 సెక్షన్ టైర్ కానీ, 150 సెక్షన్ టైర్ కానీ, 130 సెక్షన్ టైర్ కానీ ఉందనుకోండి, సో మీరు రేడియల్ టైర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాబట్టి కొద్దిగా కాస్ట్ అయితే ఎక్కువ అవుతాయి, అలాగే మీకు త్వరగా అరిగిపోయే అవకాశం అయితే ఉంది రేడియల్ టైర్స్ అయితే. సో మీరు మంచి కంపెనీ టైర్స్ అయితే చూస్ చేసుకోండి, పిరాలి కానీ, మెడ్జెల్లర్ కానీ, ఆ టైర్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా MT 15కి డ్యూక్ 200కి ఎకానమీ స్పీడ్ ఏంటంటే 50 నుంచి 60 కిలోమీటర్స్ మధ్యలో మీరు రైడ్ చేసుకుంటూ వెళ్తే ఎకానమీ స్పీడ్ అనమాట. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే మీకు ఆర్పిఎం లైట్ అయితే రెడ్ కలర్లో వెలిగింది కదా, సో అలా డ్రైవ్ చేస్తే మాత్రం అది ఎకానమీ స్పీడ్. నెక్స్ట్ అభిరామ్ అయితే మెసేజ్ చేశారు, హలో బ్రో, అబోవ్ 40 to 45 మైలేజ్, మంచి లుక్స్, మంచి పెర్ఫార్మెన్స్ అండర్ 2 lakhs లో కాలేజ్ పర్పస్ కోసం ఒక వెహికల్ సజెస్ట్ చేయండి బ్రో అని చెప్పేసి. బ్రో, 2 lakhs దాకా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కాలేజ్కి వెళ్ళడానికి ఒక మంచి లుక్స్లో, మంచి పెర్ఫార్మెన్స్ అలాగే మైలేజ్ ఉన్న వెహికల్ కావాలంటే మాత్రం మీకు యమహా MT 15 అయితే చాలా బాగుండిద్ది. రీసెంట్గా గ్రీన్ కలర్ అయితే లాంచ్ చేశారు కదా, అది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. నియాన్ కలర్ వీల్స్ అయితే ఉంటాయి. ఆ వెహికల్ మీద ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను, మీరు ఆ వెహికల్ కొనుక్కోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. వెహికల్ కొనుక్కునే ముందు ఫస్ట్ టెస్ట్ రైడ్ చేయండి. ఆ వెహికల్కి సంబంధించిన ఏమేమి ఫీచర్స్ ఇచ్చారనేది నేను ఒక వీడియో రికార్డ్ చేశాను కాబట్టి ఆ వీడియో చూడండి, మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సందీప్ అయితే మెసేజ్ చేశారు, అన్న, విజయవాడ ఫ్లడ్స్లో బైక్ సైలెన్సర్లోకి వాటర్ వెళ్ళి బైక్ ఆగిపోతే ఏమవుతుంది? బోర్కు వచ్చినట్లేనా? ప్లీజ్ ఆన్సర్ మీ ఇన్ దిస్ క్యూఎన్ఏ. బ్రో, మీ వెహికల్ పూర్తిగా ఫ్లడ్స్లో మునిగిపోయినా సరే వెహికల్కి అయితే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సైలెన్సర్ లోపలికి వాటర్ వెళ్ళినా సరే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఆ వెహికల్ మీరు స్టార్ట్ చేయొద్దు, డైరెక్ట్గా సర్వీస్ సెంటర్కి అయితే తీసుకెళ్ళండి. మీ వెహికల్లో ఉన్న ఇంజనీర్ అయితే పూర్తిగా రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా ఇంజనీర్లు అయితే పోస్తారు. ఇంజనీర్లు పోసి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. స్టార్ట్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు పోసిన ఇంజనీర్లు అయితే రిమూవ్ చేసి మళ్ళీ కొత్తగా అయితే ఇంజనీర్లు పోసుకోవాలంటే 2 సార్లు ఇంజనీర్లు మారుస్తారు. అప్పుడు మీరు వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫ్లడ్స్లో మునిగిన వెహికల్ మీరు డైరెక్ట్గా వెహికల్ రోడ్డు మీద తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇంజన్కి ప్రాబ్లం అయితే వస్తుంది. నెక్స్ట్ సాయి ప్రవీణ్ అయితే మెసేజ్ చేశారు, హాయ్ భయ్య, ఫాలోయింగ్ యూ ఫ్రమ్ లాంగ్ టైమ్, నీ కంటెంట్ చాలా బాగుండిద్ది, జెన్యున్ రివ్యూస్ ఇస్తావు, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీరు అందరూ ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈవీ స్కూటర్స్లో ఏ వెహికల్ బెస్ట్, బజాజ్ చేతక్ స్కూటీ ఎలా ఉండిద్ది, తీసుకోవచ్చా? బ్రో, బజాజ్ చేతక్ బాగానే ఉండిద్ది, టీవీఎస్ ఐక్యూ బాగుండిద్ది, ఏథర్ బాగుండిద్ది, ఓలా కూడా బాగానే ఉండిద్ది. మీరు రైడ్ చేసే విధానాన్ని బట్టి ఆ వెహికల్ లైఫ్ ఎన్ని సంవత్సరాలు రావాలి అనేది ఉండిద్ది అనమాట. సో 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ మనకి వెహికల్ వారంటీ అయితే ఇస్తారు కదా, బ్యాటరీ వారంటీ. బ్యాటరీ బాగున్నంత వరకు వెహికల్స్ బాగానే పెర్ఫామ్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా బ్యాటరీకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇంకా అంతే సంగతులు. మీరు ఒక 50-60 వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలన్నమాట బ్యాటరీ మీద. రోజుకి 10 నుంచి 15 కిలోమీటర్లుగా నేను ఎక్కువ తిరగను, లోకల్లోనే తిరుగుతాను. సో నాకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా టీవీఎస్ ఐక్యూబ్ కానీ, బజాజ్ చేత కానీ, ఓలా, ఏథర్ ఇట్లాంటి వెహికల్స్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. 150 వేల రూపాయలు పైనే ఉన్నాయి బ్రో. మీకు మంచి హై ఎండ్ వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటే 150 వేల రూపాయలు పైనే ఉంది. లేదు, నేను ఎక్కువగా రోడ్డు మీద లాంగ్ వెళ్తాను, రోజుకి 50-60 కిలోమీటర్ల పైనే తిరుగుతానంటే మాత్రం మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పనికిరావు. అవి మీరు రీసేల్ చేద్దామన్నా సరే ఎవరు అంత తొందరగా కొనాలన్నమాట. ఛార్జింగ్ కూడా ఇష్యూ ఉంది. సో మీ ఇష్టం, మీరు లోకల్లో తిరుగుతాను అంటే మాత్రమే కొనుక్కోండి, లాంగ్ వెళ్తాను, బైక్ని ఎక్కువగా యూజ్ చేస్తాను అంటే మాత్రం మీరు కొనుక్కోవద్దు. నెక్స్ట్ నక్క రాము అయితే మెసేజ్ చేశారు, సర్వో ప్రీమియం CF4 15W40 ప్లాటినా బైక్కి ఈ ఆయిల్ వాడచ్చా అని చెప్పేసి. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి క్యాస్ట్రాల్ కూడా యూజ్ చేయండి. సో మీకు క్యాస్ట్రాల్ కూడా చాలా బాగుండిద్ది. నెక్స్ట్ మాధవ అయితే మెసేజ్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను బ్రో. నేను డ్యూక్ 200 తీసుకొని 8 మంత్స్ అవుతుంది, బైక్ కీ పోయింది బ్రో. కీ పోతే ఇన్సూరెన్స్ రాదంట కదా బ్రో, అది ఎంతవరకు నిజం? బ్రో, మీకు కీకి అయితే మాత్రం నాకు తెలిసినంత వరకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవ్వదు. సో మీరు వెహికల్ పర్చేస్ చేసిన వెంటనే మీకు 2 కీస్ అయితే ఇస్తారు కదా, రెండిట్లో ఒకటైతే ఇంట్లో దాచిపెట్టుకుని ఒక కీ అయితే మీరు వాడుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు యూజ్ చేసే కీ ఏదైతే ఉందో అది పోయిందనుకోండి, 2వ కీ ఉండిద్ది కదా, ఆ 2వ కీని మీరు డూప్లికేట్ చేసుకొని, డూప్లికేట్ కీ అనేది ఇంట్లో పెట్టుకొని 2nd కీ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ప్యాడ్డాక్ ఏది తీసుకుంటే బెస్టో చెప్పమని చెప్పేసి మెసేజ్ చేశారనమాట. మీరు అమెజాన్ సైట్కి వెళ్ళి అక్కడ ప్యాడ్డాక్ అని చెప్పేసి టైప్ చేయండి, మీకు కొన్ని వస్తాయి. వాటిలో మీకు ఏది నచ్చితే అది, ఏది తక్కువ ప్రైస్లో ఉంటే అది పర్చేస్ చేయండి, మీకు అన్నీ బాగానే ఉపయోగపడతాయి. నెక్స్ట్ కార్తిక్ అయితే మెసేజ్ చేశారు, హాయ్ అన్న, బైక్ సీసీని బట్టి ఎన్ని కిలోమీటర్స్ నాన్ స్టాప్గా రైడ్ చేయొచ్చో చెప్పన్నా, నేను హీరో ఎక్స్ట్రీమ్ 125 నాన్ స్టాప్గా 150 కిలోమీటర్స్ పోవచ్చా?
మీరు హ్యాపీగా హీరో ఎక్స్ట్రీమ్ 125R పర్చేస్ చేసి 150 కిలోమీటర్స్ అయితే కంటిన్యూగా వెళ్ళొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. మేము స్ప్లెండర్ ప్లస్ పర్చేస్ చేసాము, కంటిన్యూగా ఒక 100 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం అనమాట, మాకు ప్రాబ్లం అయితే ఎక్కడ రాలేదు. 100 నుంచి 150 కిలోమీటర్స్ 125cc వేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు 200-300 కిలోమీటర్స్ వెళ్ళాలంటే 150-200cc వెహికల్స్ అయితే పర్చేస్ చేయండి. ఎక్కువగా లాంగ్ వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం మినిమం 150cc వెహికల్ పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ చీచు అయితే మెసేజ్ చేశారు, హలో బ్రో, అపాచీ 160 2024 మోడల్ 2024లో కొనొచ్చా? సెకండ్ హ్యాండ్ బైక్స్ కొనే ముందు ఏం చెక్ చేసుకోవాలి ఇంజిన్ పరంగా? ప్లీజ్ కాస్త చెప్పు బ్రో. 34K అంటున్నారు ప్రైస్, 42,000 కిలోమీటర్స్ తిరిగింది. బ్రో, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ పర్చేస్ చేసేటప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వచ్చే పెట్రోల్ బంక్స్లో అన్నింటిలో కూడా మనకి E20 పెట్రోల్ అయితే వస్తుంది. సో మీరు పాత బండి కొనుక్కున్నారనుకో, అన్నింటిలో E20 పెట్రోల్ కొట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా వెహికల్ అయితే పాడైపోయింది. కొనుక్కునేది ఏదో కొత్తదే కొనుక్కోండి. E20 పెట్రోల్ అయినా మీరు అన్నింటిలో పోసుకోవచ్చు, పాత పెట్రోల్ అయినా పోసుకొని యూజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కానీ పాత వెహికల్ మీరు పర్చేస్ చేస్తే మాత్రం పాత పెట్రోలే కొట్టించుకోవాలి. E20 పెట్రోల్ కొట్టించుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ వెహికల్కి ప్రాబ్లం అయితే వస్తుంది. నేను ఎక్కువగా వెహికల్ యూజ్ చేయను కాబట్టి నాకు సెకండ్ హ్యాండ్ వెహికలే ఎక్కువ అని అనుకుంటే మాత్రం మీరు జాగ్రత్తగా పెట్రోల్ కొట్టించుకొని వాడుకోండి. లేదంటే మాత్రం అదే డబ్బుల్ని మీరు డౌన్ పేమెంట్ చేసి కొత్త వెహికల్ కొనుక్కోవడం చాలా వరకు ఉత్తమం అని చెప్తాను. నెక్స్ట్ వంశీకృష్ణ అయితే మెసేజ్ చేశారు, బ్రో, నాది MT15 బైక్, 13 మంత్స్ అవుతుంది. బ్రో, రీసెంట్గా సెల్ఫ్ మోటార్ ఇష్యూ వచ్చింది, అడిగితే సర్వీస్ వాళ్ళు రీప్లేస్ చేసుకుని కొత్తది వేసుకొని అన్నారు. అసలు ఎలా ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి. బ్రో, మీకు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్యకాలంలో వానలు అయితే ఎక్కువ పడుతున్నాయి కదా, వానాకాలంలో మీరు వెహికల్ అనేది బయట పార్క్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వానలో తడిచి సెల్ఫ్ మోటార్లోకి వాటర్ వెళ్తే మాత్రం సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. అలాగే తలం తిప్పిన వెంటనే మీరు వెహికల్ అయితే స్టార్ట్ చేయొద్దు, ఒక 5 సెకండ్స్ అయితే ఆగండి. 5 సెకండ్స్ తర్వాత మీరు సెల్ఫ్ బటన్ ఏదైతే ఉండదో అది ఒకసారి ప్రెస్ చేయండి, అంతే. ప్రెస్ చేసి చాలామంది ఇట్లా యాక్సిలరేటర్ అయితే ఇస్తున్నారు, అట్లా యాక్సిలరేటర్ ఇస్తే మాత్రం ఇంజిన్కి ప్రాబ్లం అయితే వస్తుంది, అలాగే సెల్ఫ్ మోటార్ కూడా త్వరగా పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకైతే మాత్రం ఎందుకు ప్రాబ్లం వచ్చిందో నేనైతే మీకు ఎగ్జాక్ట్గా చెప్పలేను. వాన్లో పెట్టారా లేకపోతే ఈ బటన్ నొక్కి ఇట్లా యాక్సిలరేటర్ ఇచ్చారా అనేది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ మీరు దాన్ని రిపేర్ అయితే చేయించుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న సెల్ఫ్ మోటార్ రిపేర్ షాప్కి అయితే వెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకోండి. ఇఫ్ ఇన్ కేస్ బాగా పూర్తిగా పాడైపోతే మాత్రం కొత్తది కొనుక్కొని వేసుకోండి. నెక్స్ట్ కామేష్ కుమార్ అయితే మెసేజ్ చేశారు, హాయ్ అన్న, స్మాల్ డౌట్, పాన్ కార్డ్ అండ్ గ్యాస్ బిల్ లేకుండా నాకు బైక్ కావాలి, ఈఎంఐలో ఎనీ ఆప్షన్ ఉందా అని చెప్పేసి. బ్రో, పాన్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, అది ఒకవేళ మీకు లేదనుకోండి మీరు అప్లై చేస్తే ఒక 24 అవర్స్లో మీకు పాన్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. దాని ప్రకారంగా మీరు పాన్ కార్డ్ అయితే వాళ్ళకి ఇచ్చి వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. గ్యాస్ బిల్ అనేది ఏంటంటే మీరు ఆ ఏరియాలో ఉంటున్నట్టుగా అడ్రస్ ప్రూఫ్ అనమాట, ఆధార్ కార్డ్ ఇటు ఇస్తారు, కానీ గ్యాస్ బిల్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ గ్యాస్ బిల్ లేకపోతే వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేస్తారు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, ఒకవేళ మీ ఏజ్ అనేది 20 ఇయర్స్ లోపు ఉందనుకోండి, మీ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళైతే కో అప్లికెంట్ కింద మీకు హామీ అయితే సంతకం పెట్టాలన్నమాట, అప్పుడే మీకు వెహికల్ అయితే డెలివరీ చేస్తారు. సో ఇవి ఫ్రెండ్స్ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి పిక్ చేసిన మెసేజెస్ అయితే. ఇంకా చాలామంది మెసేజ్ చేశారు, అందరికీ రిప్లై అయితే ఇచ్చాను, కొంతమందికి నేను క్యూఎన్ఏలో ఆన్సర్ చేస్తానని చెప్పేసి వాళ్ళకి రిప్లై అయితే ఇచ్చాను, ఇప్పుడు నేను ఆన్సర్ అయితే చేసేసాను. ఫ్రెండ్స్ బ్యాక్ టు స్టూడియో. లాస్ట్ సండే క్యూఎన్ఏలో మీరు చాలా కామెంట్స్ చేశారు కదా, వాటి గురించి చూద్దాము. స్టూడియో _M అయితే కామెంట్ చేశారు, అన్న స్పీడ్ 400 బెస్టా లేదా హుస్క్వర్న స్వాట్ పిలియన్ 401 బెస్టా, ఫ్యామిలీ అండ్ రైడ్ కంఫర్ట్ రీసేల్ వాల్యూ. ఈ రెండు వెహికల్స్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి, ఫ్యామిలీకి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈ రెండింటిలో మీరు ఏ వెహికల్ కొనుక్కున్నా సరే ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవుతారు. స్పీడ్ 400 వచ్చేటప్పటికి ట్రయాంఫ్ షోరూంలో అయితే ఉండిద్ది. ఈ షోరూమ్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ లేవన్నమాట, సర్వీస్ ఇష్యూ అయితే మీకు రావచ్చు ఒకవేళ మీరు ట్రయాంఫ్ కొనుక్కున్నట్లయితే. సో చాలా దూరంలో మీకు షోరూమ్స్ అయితే ఉంటే, మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే పర్వాలేదు, ఒకవేళ మీకు దూరంగా ఒక షోరూమ్ అయితే ఉందనుకోండి సో అక్కడికైతే మీరు వెళ్ళాలి కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయితే పడతారు. అదే హుష్క్వర్న విట్పిలియన్ 250 కానీ 401 కానీ మీరు పర్చేస్ చేశారనుకోండి, KTM సర్వీస్ సెంటర్ అయితే మీకు దగ్గరలో అయితే ఉంటాయి అనమాట, అక్కడికి వెళ్ళి మీరు సర్వీసింగ్ అయితే చేయించుకోవచ్చు. సర్వీస్ పరంగా చూసుకున్నట్లయితే మీకు 401 అయితే చాలా బాగుండిద్ది, పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే రెండు బాగుంటాయి. రీసేల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు వెహికల్స్ కూడా కొద్దిగా పెద్ద సీసీతో లభిస్తున్నాయి కాబట్టి అంత తొందరగా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపారనమాట. ఒకవేళ మీరు అమ్ముదామన్నా సరే చాలా తక్కువ ప్రైస్కి అయితే అడుగుతారు కాబట్టి. సో ఇవి మీరు కొనుక్కొని యూజ్ చేసుకోవటమే, ఒకవేళ అమ్మాలంటే మాత్రం మీరే చాలా లాస్ అయితే అవుతారు. నెక్స్ట్ CGB వ్లాగ్స్ అయితే కామెంట్ చేశారు, హలో అన్న, నా హైట్ 5.5, వెయిట్ 60, నేను లాంగ్ రైడ్స్ చేయాలనుకుంటున్నాను, బెస్ట్ మైలేజ్ అండ్ పెర్ఫార్మెన్స్ ఉన్న బైక్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి. బ్రో, మీకు పెర్ఫార్మెన్స్ అనేది కొద్దిసేపు పక్కన పెట్టినట్లయితే లాంగ్ వెళ్ళడానికి మీకు అడ్వెంచర్ వెహికల్ అయితే చాలా బాగుండిద్ది. ఇక్కడ మీరు మైలేజ్ కూడా అడిగారు కాబట్టి మీరు ఎక్స్పల్స్ 204V అయితే తీసుకోండి, మీకు నియర్లీ 40 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే వస్తుంది. అలాగే లాంగ్ వెళ్ళడానికి చాలా బాగుండిద్ది, మీ హైట్కి మీరు అడిగిన వెయిట్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే వెహికల్ అనమాట. పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్లయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది కానీ మీకు మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. లేదు బ్రో, నాకు ఎక్స్పల్స్ 204V వద్దు అని అనుకుంటే MT15 కానీ డ్యూ
డ్యూక్ 200 కానీ మీరు పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ మహేష్ అయితే కామెంట్ చేశారు, అన్న న్యూ టీవీఎస్ ఎంటర్ బ్లాక్ ఎడిషన్ రివ్యూ చేయన్న అని చెప్పేసి. ఫ్రెండ్స్, టీవీఎస్ కంపెనీ వాళ్ళు నాకు ఇన్విటేషన్ అయితే పంపిస్తూనే ఉన్నారు. జూపిటర్ 110కి పంపించారు, ఇప్పుడు ఈ ఎంటర్ బ్లాక్ ఎడిషన్ అయితే లాంచ్ అవుతుంది కదా, దానికి కూడా పిలిచారనమాట. ఈ నెల 14th ఈ వెహికల్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. చూడాలి, నేను కుదిరితే మాత్రం ఖచ్చితంగా టీవీఎస్ ప్లాంట్కి అయితే వెళ్ళి ఒక వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ అనిల్ అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, కొత్త బైక్ కింద పడితే ఆర్టీఏలో రిజిస్ట్రేషన్ హోల్డ్లో పెడతారా, రిజిస్ట్రేషన్ చేస్తారా, చేరా, క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి. బ్రో, మీరు కొత్తగా ఏ వెహికల్ పర్చేస్ చేసినా సరే షోరూంలోనే మీకు రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. మీరు క్యాష్లో పెట్టి పర్చేస్ చేసినా సరే, ఫైనాన్స్లో పర్చేస్ చేసినా సరే, మీరు వెహికల్ డెలివరీ తీసుకునే ముందే ఫోటోలు తీసుకుంటారు, తమ్ము అయితే తీసుకుంటారు, ఎందుకంటే షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేస్తారు. మీరు ఆర్టీఏ ఆఫీస్కి అయితే వెళ్లాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే ప్రశాంత్ కామెంట్ చేశారు, కిక్ రాడ్ అండ్ సైడ్ స్టాండ్ లేకపోతే ఎలా బ్రో అని చెప్పేసి. జూపిటర్ 110 వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, దాని కింద ఇతను ఈ కామెంట్ అయితే చేశారనమాట. బ్రో, మీకు బేస్ వేరియంట్లో అయితే కిక్ రాడ్ అయితే వస్తూ ఉంది జూపిటర్ 110లో. టాప్ అండ్ డిస్క్ వేరియంట్లో చూసుకున్నట్లయితే మీకు కిక్ రాడ్ అయితే రిమూవ్ చేస్తూ ఉన్నారు. కావాలంటే మీరు పెట్టించుకోవచ్చు, ఒక 2,000 నుంచి 3,000 రూపాయల మధ్యలో అయితే ప్రైస్ ఉంటుంది అనమాట. సో మీరు ఎక్స్ట్రాగా పే చేసి కిక్ రాడ్ అయితే పెట్టించుకోవచ్చు. జూపిటర్ 110 టాప్ అండ్ మోడల్ మీరు పర్చేస్ చేస్తే సైడ్ స్టాండ్ ఆ వెహికల్కి ఇవ్వలేదు అనమాట. నేను వీడియో రికార్డ్ చేశాను కదా, అందులో సైడ్ స్టాండ్ లేదు. సో మీకు యాక్సెసరీలో అది వస్తుంది అనమాట. మీరు ఫుల్గా వీడియో చూస్తే నేను చెప్పాను, యాక్సెసరీలో మీకు సీట్ కవరు, ఫ్లోర్ మ్యాట్, అలాగే ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు సేఫ్టీ రాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మీకు బిగిస్తారు. దాంతోపాటే సైడ్ స్టాప్ ఫుట్ రెస్ట్ అంటే లేడీస్కి కాళ్ళు పెట్టుకుంటారు కదా, ఆ ఫుట్ రెస్ట్తో పాటు సైడ్ స్టాండ్ కూడా వాళ్ళు బిగించి అయితే ఇస్తారనమాట. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. డిస్క్ వేరియంట్ నాకు వద్దు అనుకుంటే మాత్రం మీకు ఇటు కిక్ రాడ్ అయితే వస్తుంది కదా, అది మీరు కొనుక్కోండి. లేదనుకుంటే మాత్రం నేనైతే మీకు సజెస్ట్ చేసేది డిస్క్ బ్రేక్ వేరియంటే తీసుకోమని చెప్తాను. సో ఒక 2,000 రూపాయలు ఎక్స్ట్రా పే చేసుకుని మీరు హ్యాపీగా కిక్ రాడ్ అయితే వేయించుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ సండే క్యూఅని అయితే చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తూ ఉన్నారు. కుదిరినంత వరకు నేను ఇన్స్టాగ్రామ్లో రిప్లై అయితే ఇస్తూ ఉన్నాను. కొంతమందికి రిప్లై ఇస్తే అర్థం కాదు, చెప్తే అర్థమైంది, అందుకని ఆ కామెంట్స్ని పిక్ చేసుకొని నేను ఇట్లా వీడియో అయితే చేశాను అనమాట. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ నుంచే పిక్ చేశాను ఈసారి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టెంట్గా రిప్లై కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మెసేజ్ చూస్తే మీకు ఆన్సర్ అయితే చేస్తాను. అలాగే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నాకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా పిక్ చేసి నెక్స్ట్ సండే ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.